శ్రీమాత్రేణుమహ నమస్కారం క్రోదినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా మనం ఉగాది గురించి కూడా గత కొన్ని ఎపిసోడ్లో తెలుసుకున్నాం ఉగాది అంటే ఏంటి ఏం చేయాలి ఆ రోజు చేయాల్సిన అన్నీ కూడా తెలుసు ఈ సంవత్సరం ఈ క్రోదినామ సంవత్సరం ద్వాదశ రాశి ఫలితాలన్నీ కూడా మనం తెలుసుకోబోతున్నాం ఈసారి మనం చెప్పబోయే రాశి ఫలితాలు ఒక సంవత్సర కాలానికి ఎలా ఉంటుందో ప్రతి రాశికి ఏ సబ్జెక్ట్ వాళ్ళకి ఆ సబ్జెక్ట్ వైజ్గా చెప్పుకుంటూ వచ్చామనమాట కాస్త ఓపికతో చా వినండి వన్ ఇయర్ది కాబట్టి కొంచెం ఓపికగా శ్రద్ధాభక్తులతో వినండి స్కిప్ చేయకండి అండ్ సద్గురు జ్యోతిషాలయం చెప్తున్నటువంటి యొక్క అద్భుతమైనటువంటి వన్ ఇయర్ ప్రొడిక్షన్లో మా ఛానల్ చూస్తున్న ప్రతి ప్రేక్షక మిత్రులకి పేరు మీరందరూ మీరు అందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం జాతకం ఎందుకు ఈ జాతకం తెలుసుకోవాలి గోచార గ్రహస్థితులు అన్నింటిని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని మేము జాతకం చెప్పడం జరుగుతుంది జాతకం పడుతున్న వర్షానికి గొడుగే కానీ జాతకం జీవితం కాదు నేను ప్రతి నెల కూడా చెప్తుంటాను ఇప్పుడు యొక్క సంవత్సర జాతకం కూడా చెప్తున్నాను జాతకం ఎంత నమ్మాలో అంత నమ్మండి మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో మీరు చేస్తున్న వృత్తిని గట్టిగా నమ్మండి మీ యొక్క కులదైవాన్ని నమ్మండి తప్పకుండా మీరు బాగా ఉంటారు జ్యోతిష్ శాస్త్ర రీతి ఆ ద్వాదశ ఎనిమిదవ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా మీరు విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు వృశ్చిక రాశి వారిగా పరిగణించబడుతున్నారు క్రోధి నామ సంవత్సరం అంతా మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనంటే ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు ఉంది గ్రహస్థితిని చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి మే ఒకటో తారీఖు నుండి సంవత్సరం చివరి వరకు కూడా గురువు కళత్ర స్థానంలో తామరమూర్తిగా ఉంటున్నారు గురుడు బ్రహ్మాండమైన యోగాన్ని ఇస్తున్నాడు ఎటువంటి తిరుగు ఉండదు అసలు కాకపోతే శనైశ్వరుడు సంవత్సరం అంతా కూడా చతుర్థ స్థానంలో అర్ధాష్టమస్థిలో స్వర్ణమూర్తిగా ఉంటున్నాడు అర్ధాష్టమ శని ప్రభావం ఉంటుంది ఏదైనా సరే విశ్రమ ఫలితాలను కలుగజేస్తాడు రాహుకేతువులు సంవత్సరం ప్రారంభం నుండి చివరి వరకు కూడా పంచమ ఏకాదశ స్థానంలో తామ్రమూర్తిగా సంచరిస్తున్నాడు ఈ సంవత్సరంలో గురుబలం బాగుండడం కారణం చేత చాలా రకాలైనటువంటి పరిస్థితుల నుంచి మంచి స్థాయికి వెళ్తారు వివాహం కాని వారికి అద్భుతమైన వివాహం జరుగుతుందండి ప్రేమ వివాహం వారికి కలిసి వస్తుంది నూతన వ్యాపారం చేసే వాళ్ళకి కలిసి వస్తుంది ఉద్యోగస్తులకి ప్రమోషన్ దొరుకుతాయి ఎంతకంటే ఏం కావాలి నవంబర్ చివరి నుంచి డిసెంబర్ మాసం అర్ధం పదిహేను తేదీ వరకు కొంచెం బుదురు వక్రబుద్ధి పొందే సమయంలో ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరం మీరు రుణాలు తీర్చడానికి చాలా ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు ఈర్ష ద్వేషం అసూయ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు చాలా ఉన్నాయి సొంత వారిని కూడా నమ్మకండి సుమా బాగా గుర్తుపెట్టుకోండి ఈ సంవత్సరం అంతా అతి జాగ్రత్తగా వ్యవహరించండి ఎందుకంటే ఈ సంవత్సరం ముఖ్యంగా వెన్నుపోటుపై ఉంటుంది మీరు ఎంత చక్కగా మాట్లాడినా వెనకాల చెడుగా మాట్లాడేవారు అధికమైపోయారు డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యం పట్ట శస్త్రచికిత్స అయ్యే అవకాశాలు ఉన్నాయి ప్రయాణాల విషయంలో అతి జాగ్రత్తగా ఉండాలి వాహనం నడుపుతూ ఫోన్ మాట్లాడడం ఇవన్నీ చేస్తే యాక్సిడెంట్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి హాస్పిటల్ పాలయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతుంది కాబట్టి దూర ప్రయాణాలు చేసినప్పుడు ఒంట్లో భయం పెట్టుకొని ప్రయాణం చేయండి కుటుంబంలో అతి జాగ్రత్తగా పెంచాలి ఎందుకంటే కుటుంబ సభ్యుల గొడవలు తగాదాలు మనస్పర్తలు ఎక్కువ కనబడుతున్నాయి ఉద్యోగపరంగా మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి ఉద్యోగం చేస్తున్న చోట అద్భుతంగా ఉంటారు పై అధికారుల నుంచి ప్రశంసలు అవార్డ్స్ స్త్రీ పురుషులు ఇద్దరికి కూడాను నూతనంగా ఉద్యోగ ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది ఒక మంచి సమయము మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి ఆఫర్ లెటర్ ఇస్తారు హండ్రెడ్ పర్సెంట్ గెట్ రెడీ అద్భుతం జరగబోతుంది ఈ సమయంలో కంగారు మాత్రం పడకండి ఓర్పుగా ఉండండి మళ్ళీ ప్రయత్నం చేయండి విజా ప్రయత్నం చేసేటప్పుడు ఇబ్బంది వస్తే కానీ వస్తుంది పట్టుదలతో ప్రయత్నం చేయండి మీకు మంచి మంచి ఉద్యోగాలు వస్తున్నాయి విదేశాల్లో ఉన్న వాళ్ళకి కూడా సడన్గా ఉద్యోగం పోవడం మళ్ళీ సడన్గా ఉద్యోగం రావడం మళ్ళీ ఉద్యోగం రాదేమో భయపడుతూ ఉండడం మళ్ళీ వచ్చేయడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది కొంచెం టెన్షన్ వాతావరణాలు క్రియేట్ అవుతుంది ఆధ్యాత్మికత ఉండడం అవసరము జాతకాలు మీ యొక్క సద్గురుని సంప్రదించి చూసుకోండి పరిహారాలు చేసుకోండి ఆర్థికంగా విపరీతంగా ఖర్చులు అయ్యే అవకాశం అది కూడా శుభ ఖర్చులు ఇల్లు కట్టుకోవడము వివాహ పిల్లలకి పెళ్లి చేయడము పిల్లల్ని విదేశాలకు పంపడంలో ఖర్చు వ్యాపారం ఎక్స్పాన్షన్ కోసము ఇవన్నీ కూడా చాలా జరిగే అవకాశాలు ఉన్నాయి మీకు వివాహం కాకపోతే మీకు వివాహాల ఉన్నాయి మీ సంతానానికి వివాహం కాకపోతే ఇంట్లో శుభకార్యాలు ఉన్నాయి కానీ తొంభై శాతం అనుకూలంగా ఉంది ఒక థర్టీ పది పర్సెంట్ తక్కువ ఉన్నప్పుడు జాగ్రత్త పడాలి ఆరోగ్యపరంగా నరదృష్టి పరంగా ఆర్థిక పరంగా పనులు ఆలస్యంగా జరగడం దీర్ఘకాలంగా ఇలాంటి ప్రభావాలు కొంచెం ఎక్కువ కనబడుతున్నాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి మీ కులదైవాన్ని ప్రార్థన చేయండి ఇంటి దైవాన్ని ప్రార్థన చేయండి నవగ్రహ ప్రదక్షిణ చేయండి హనుమాన్ చాలీసా ప్రార్థన చేయండి తీర్థయాత్రలు చేయండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు దేవాలయానికి వెళ్ళి వెలిగించండి తొమ్మిది మీ యొక్క లక్కీ నెంబర్ గ్రీన్ కలర్ మీకు చాలా కలిసి వస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు మీకు అనుకూలము ఇంకనూ సకల దోషాలు తొలగడానికి మీ యొక్క వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి మీ యొక్క జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువులను సంప్రదించి మీ సంపూర్ణ జాతకం తెలుసుకొని పరిహారాలు చేసుకోండి మా ద్వారా తెలుసుకోవాలనుకుంటే కింద నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి విజయోస్తు